కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని వరంగల్ సభలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అయితే ఉత్తమ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని అన్నారు. ఈ ముందు నష్టపు కేసీఆర్ పరిపాలనలో రైతు రుణ మాఫీ అంటే నాలుగు దఫాలుగా చేసి ఏ రైతుకి ప్రయోజనం పొందలేదు, రైతులకి నష్టం జరిగిన విషయం గుర్తు చేస్తూ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. స్పష్టంగా ఎలక్షన్స్ ఎప్పుడొస్తాయి అని ఎదురు చూస్తారు. టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి తెలంగాణ ప్రజలు ఎందుకు చూస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ ప్రభజనం వీస్తోంది, ఒక కాంగ్రెస్ వేవ్ నడుస్తోంది. తప్పనిసరిగా 80 సీట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గెలిచి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము. అంటే ఈరోజు కేవలం సందర్భం కోసం వేషాలేసి, మారు వేషాలేసి, బహురూపు లేషాలేసి ఈరోజు రైతులను ఏమార్చే ప్రయత్నం చేస్తే నమ్మేంత పిచ్చివాళ్ళు కాదు తెలంగాణ రైతులు అని చెప్పి ఆ నాయకులు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతుకు 2 పంటలకు 8000 రూపాయలు పెట్టుబడి కూడా ఇస్తానంటే ఇంకా కూడా రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకున్నదా అని చెప్పి నేను ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని, గతంలో ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళని నేను అడుగుతా ఉన్నా. ఏ హక్కుల కోసమైతే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మానుకోట గిరిజన సోదరులు పోరాటం చేసినారో ఆ హక్కుల సాధనే లక్ష్యంగా, ప్రతి పేదవాడి ముఖంలో సంతోషమే లక్ష్యంగా ఈరోజు ఒకవైపు సంక్షేమాన్ని, ఇంకోవైపు అభివృద్ధిని జోడెద్దుల స్వారీ మాదిరిగా అద్భుతంగా తీసుకొని పోతున్న ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను.